The message in Sonia. Believe in yourself and be the change you want to see. అంటే ఎప్పుడు ఒకరి మీద బ్లేమ్ చేయకుండా మనము వాళ్ళ వల్ల ఇది లేదు, వీళ్ళ వల్ల ఇది లేదు, లేకపోతే వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వలేదని మనం చేయలేదు, లేకపోతే ఇలాంటివన్నీ కాకుండా సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ సేవ్ యువర్ సెల్ఫ్, బీ ద సెక్యూరిటీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్. ద నోబడి ఈస్ కమింగ్ టు హెల్ప్ యూ. అంతే చెప్తాను నేను. అండ్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. అన్ని చాలా కన్స్ట్రెయిన్స్ పెట్టుకొని మనము బిహేవ్ చేస్తూ ఉంటాము. సో బీ బోల్డ్, దట్స్ ఇట్. సొసైటీలో అందరూ ఎవరు ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? మెసేజ్లో కాకుండా సొసైటీ ఎలా ఉండాలనుకుంటున్నారు, అలా చెప్పండి. లైక్ యూ బిహేవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అయితే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తావు, నీ వైఫ్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు, నీ మన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తుంటాము, అలాగే బయట పిల్లలకి కూడా, బయట ఆడపిల్లలకి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే చూడండి, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలాగో బయట ఆడవాళ్ళు కూడా అలాగే అని చెప్పి కన్సిడర్ చేయండి. అండ్ ఈవెన్ ద రెస్పాన్సిబిలిటీ, సొసైటల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏదో చారిటీ వైజ్గా అలా చారిటీ లాగా చేయొద్దు. దేర్ ఆర్ ఇష్యూస్ విచ్ కెనాట్ బి సాల్వ్డ్ ఈవెన్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఒక్కటే చేసినా కూడా అవ్వదు, చాలా పనులు అలా అవ్వవు. గవర్నమెంట్ ఒక్కటే రెస్పాన్సిబుల్ కాదు అన్నిటికీ, మనం కూడా రెస్పాన్సిబుల్. సో టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ప్లాస్టిక్కి కూడా మనం నో ప్లాస్టిక్ అని చెప్పేసి మనం వర్క్ చేస్తున్నాం. స్టార్ట్ ద చేంజ్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ యువర్ హోమ్. దెన్ నిన్ను చూసి నీ పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటారు, మిమ్మల్ని చూసి మీ సిస్టర్స్, మీ కజిన్స్ అంతా నేర్చుకుంటుంటారు. సో దట్ డెఫినెట్లీ గివ్స్ అన్ ఇంపాక్ట్. దట్ ఇట్ సెల్ఫ్ యూ క్రియేట్. నువ్వు పెద్ద పెద్దగా ఏవో చేయాల్సిన అవసరం లేదు, మనం అందరం ఎన్జిఓస్ స్టార్ట్ చేసి కూడా చేయాల్సిన అవసరం లేదు. సో చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, ద ఇండివిజువల్. సో అట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని అండ్ బీ కన్సిడరేట్ ఆఫ్ ఎవ్రీబడి, బీ కైండ్ ఎనఫ్ అలాగా. అండ్ ఈ రోజులలో చాలా అంటే రిలేషన్షిప్స్ అన్నీ కూడా, ఈవెన్ ఫ్రెండ్ అయినా ఏదైనా కూడా, ఇట్ ఈస్ ఆల్ గివ్ అండ్ టేక్ బిజినెస్ అయిపోయింది. అండ్ సో గెట్ బ్యాక్ దట్ హ్యుమానిటీ, ఆ సెన్సిబిలిటీ, హ్యుమానిటీ ఉండాలి. అంతే, ఇఫ్ ఇట్ ఇస్ దేర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్. ఎందుకంటే మనం పుట్టడమే ప్రేమ వల్ల పుట్టినాం కదా. సో లవ్, స్ప్రెడ్ లవ్ అండ్ బీ లవబుల్. నో, ప్రేమ వల్ల పుట్టి మనం ఇన్ని ఎందుకు కలుషితం చేసుకొని, ఇంత వాట్ ఆర్ వి మేడ్ ఆఫ్ అండ్ వాట్ ఆర్ వి మేడ్ ఫర్? జస్ట్ లవ్, దట్స్ ఇట్. సో ఐ వుడ్ బిలీవ్ ఇన్ దట్. నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దర్ సో మెనీ పాలిటిక్స్ గోయింగ్ అరౌండ్ అండ్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ పాలిటిక్స్ అన్నట్టు ఉంటుంది ఒక్కోసారి. బట్ దెన్ స్ట్రగుల్ టు స్ప్రెడ్ లవ్ అండ్ బీ దట్ లవ్, అంతే.